శ్రీకాకుళం టౌన్ హాల్ దగ్గరలో ఉన్న శ్రీ ఫంక్షన్ హాల్లో నేషనల్ మార్వడి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మార్వడి సమ్మేళన ఆధ్వర్యంలో అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి కృత్రిమ అవయవాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. वारी समक्ष वार अंदर नमस्कार. आंध्रप्रदेश मारवाड़ी सम्मेलन विशाखापट्टनम एंड श्रीकाकुलम शाखा वाली मुझे धन्यवाद प्रोग्राम ऑर्गनाइज प्रति प्रांत डिफरेंटली एबल पर्सन्स मैं भारत राष्ट्र वाल सहाय कोसम प्रति संवत्सरम दृष्टि में बाबूला मारवाड़ी दी वी विषय में अवगन ची अभी चुप्त नियरली 300 पर्सन्स लास्ट टाइम एसपी समक्ष डिस्ट्रिब्यूट जी सारी वालू प्रोग्राम आर्गनाइज़ श्रीकाकुलम जिला मुझे उम्मीद है कि आप लोग इस प्रोग्राम को आगे भी और भी कई जगह पे लेके जाएंगे. जब आपने अपनी स्पीच में बोला कि आपने इस प्रोग्राम को पाड़ेगू अरगू वैली टाउन एरिया में तो फिर भी ठीक है. आंध्र प्रदेश शाख उदी आल इंडिया मारवाड़ी फेडरेशन 1935 कलकत्ता स्टार्ट दिन ब्रांच आंध्र प्रदेश विशाखापट्नम ब्रांच ओपन चेसाम निन्ना श्रीकाकुलम ब्रांच ओपन चेसाम मैं तरवा लिम्स कार्यक्रम अंटे प्रती मूड संवत्सर में कंपलसरी जरगा मैं वाली इच्छी लिम्स की तरवा कैलीपर्स की अंटे स्लोगा कंटे वास अवुतुंदी. सो आ टाइम अंटे मल्ल वाळ्ळ नड्डन टाइम की वाळ्ळकि अंटे अप एंड डाउन काल पड्डानिकि नोप्पि बॉडीलो रावच्चु दानि गुरिंचि 3 इयर्स लो कंपल्सरीगा उंडाला. मेमु 3 इयर्स मुंदु कूडा 2018 లో ఈ కార్యక్రమం చేశాం. మళ్ళీ ఇప్పుడు 2022 లో ఈ కార్యక్రమం నవంబర్ నెలలో మొదలు పెట్టిసి మేము రిజిస్ట్రేషన్ అండ్ చెకప్ మన విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రి నర్సీపట్నం పాడేరు అరకు విశాఖపట్నం మొత్తం చేశాం. ఆ మధ్యలో తుఫానులు కూడా వచ్చినాయి చెప్పేసి మాకు రిజిస్ట్రేషన్ 323 రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ అంటే ఈ కరోనా కాలం ఉంటుంది అనుకొని సెపరేట్ సెపరేట్ గా పార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మేము 28th నుండి ఇక్కడ గంగారాం పారడైజ్ లో ఇది అవయాలు తయారు చేసిన మొదలు పెట్టాం 28th న. ఇవాల 4 తారీఖున మన విశాఖ విజయనగరం అండ్ శ్రీకాకుళం లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు 103 మెంబర్స్ కి ఇవాల అవయాలు పంచుతున్నాం. ఈ విధంగా తర్వాత రేపు 5 తారీఖు నుండి మన 13 తారీఖు వరకు మన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మేము మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో 6 ప్లేసుల్లో ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ నవంబర్ 27న విజయనగరం, నవంబర్ 28 శ్రీకాకుళం, అలాగే రాజమండ్రి, నర్సీపట్నం, పాడేరు, అరకు, విశాఖపట్నం అన్నిటిలో నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేశారు దాదాపు 349 మంది మనకి రిజిస్ట్రేషన్ అయ్యింది. దాని తర్వాత కూడా మాకు చాలా మంది ఫోన్లు రావడం, సార్ మాకు తెలియలేదు, మాకు మెసేజ్ అందలేదు, టైం అయిపోయింది అప్పటికి అయితే. తర్వాత కూడా మేము ఫోన్లో కూడా మేము వాళ్ళ పేర్లను నమోదు చేసేసి వాళ్ళకి మేము ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి కూడా ఎక్స్టెన్షన్ చేశాము. దీంట్లో మాకు ఫోన్లు నల్గొండ జిల్లా, కర్నూలు జిల్లా నుండి కూడా మాకు ఫోన్లు వచ్చాయి. వాళ్ళు కూడా కర్నూలు పేషెంట్లు కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ తయారు చేయడానికి మాత్రం